దాచపల్లి పట్టణంలోని మదర్సాలో ముస్లిం సోదరుల పవిత్ర స్థలమైన హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన ముస్లిం సోదరులకు ఎంపీపీ అంబటి నవకుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటారని, యాత్రకు వెళ్లే వారికి తన వంతు సహకారం అందిస్తామని ఎంపీపీ చెప్పారు. అనంతరం యాత్రకు వెళ్లి వచ్చిన వారికి పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో DC-6 చైర్మన్ నర్రా పుల్లయ్య, DC-3 చైర్మన్ చింతపల్లి హసన్ అహ్మద్, వైస్ ఎంపీపీ ఎస్కే నజీర్, ఎంపీటీసీ వలీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాశీ హిందువులు కాశీ పోతారు, కాశీ పోయి ఏం చేస్తారు, అక్కడ చనిపోయితే పుణ్యం అంటారు. ముస్లింలు మక్కా పోతారు, ముస్లింలు మక్కా పోయి అక్కడ చనిపోవాలని కోరుకుంటారు. కానీ ఆయన చనిపోయినటువంటి మంచి దేవుడు ఆయనకి తీసుకోవటం అటువంటిది మంచి ఇది కాబట్టి దాన్ని మన అందరం జానీభాయికి దువా చేయాలి. ఆయన కూడా మన దువా ఆయనకు కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. యాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ కాశీ వెళ్తే పుణ్యంతో పాటు మరు జన్మంటూ సుఖ దుఃఖాలు సమానం భాగంలో మిళితమై ఏ ఇబ్బందులు లేకుండా స్వర్గానికి చేరినామనే అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా హజ్ యాత్రకి వెళ్ళి అలాంటి అనుభూతిని కలిగితే ఈ పాపాలన్నీ పరిహారం అవుతాయని భావన. అదేవిధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళి జానీ గారికి మనందరం కూడా ఇది తెలియపరచవలసిందిగా. అంటే హజ్ యాత్ర పోయించిన వాళ్ళకి మరి అల్లా అందరూ కూడా చల్లము చూడాలని కోరుకుంటూ ఈ జానీ గారిని ఈ సంతాపం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. పవిత్రలతో యాత్రలో మరి అసూలు బాపిన మన జానీభాయి లేకపోవటం చాలా దురదృష్టకరమైనప్పటికీ చాలా అదృష్టం ఉంటుందిగా మనం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెట్టిన మన ఎంపీపీ గారు అంబటి నవకుమార్కి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే హిందూ ముస్లిం ఎప్పుడు కూడా ఈ మండలంలో అంతా బాగుంటారు. ఈ అందుకని ఇట్లా పెట్టడం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ హజ్ యాత్ర గురించి అంత పెద్దలు పోయొచ్చారు. పాత రోజుల్లో మా చిన్నప్పుడు ఎవరో హైదరాబాద్లో పోతారంట హజ్కి, మన వల్ల కాదని వాళ్ళు. ఈ రోజున మన మండలంలో కూడా ఇంతమంది పోయి రావటం చాలా ఆనందకరం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి నమస్కారాలు చెప్పు. ఖరీఫ్ కర్నా జో హై ఇంతహాయి బడి అకీదత్ ఔర్ ప్యార్ మొహబ్బత్ కి బాత్ హై. సబ్ సాథీ ఇన్సే ఇన్షాల్లా దిల్ జోహి కే సాథ్ దిల్ సే జో హై దుఆ దేనే వాలే బనే ఇన్షాల్లా. ఇదర్ దేఖో ఔర్ ఉస్కే బాద్ జో హై ఇన్షాల్లా హమారే బ్రాహ్మణ్ గడ్డే కి తరఫ్ సే హోగి. డాల్ దే నా వైట్ జోడు. ఆజ హమారే ఎస్పీ జానీ సాహబ్ ఇన్షాల్లా ఇన్కో జో హై హమారే నిమ్మయా సాహబ్ కి తరఫ్ సే ఇన్షాల్లా గుల్ పోషి హోగి. ఎస్పీ జానీ సాహబ్ దే దో భై జల్ది దే లో. భై ఇన్షాల్లా జో హై హమారి ఎస్పీ జానీ సాహబ్ ఇన్కో జో హై బురి గొండల్ సాహబ్ ఇన్షాల్లా కాయ కి జరా ఊపర్ కే హిస్సే మే స్టేజ్ మీద రావాల్సి. హాజీ కాసిమ్ అలీ సాహబ్, హాజీ అబ్దుల్ హక్ సాహబ్, హాజీ మహబూలా సాహబ్, హాజీ బిస్మిల్లా షరీఫ్ సాహబ్, హాజీ మహబూబ్ సాహబ్, బోడో మహబూ ఉంకు బి దర్ఖాస్ హై కి వో బి తాషీఫ్ లాయ్. ఒక్క ముస్లిం యొక్క జీవిత చిరకాల కోరిక కూడా మక్కా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటూ ఉంటారు. అదేవిధంగా పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అదేవిధంగా మధ్యతరగతి వారు ఉన్నారు, అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మక్కా వెళ్ళాలని. ఆ టైంలో కూడా నేను కోరుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలి. దైవ సంకల్పం మనకు కావాలి. మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశీస్సులు మన ముస్లిం సోదరులు అన్ని కులాల మీద అందరి మీద కూడా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పొందుగోల మసీదులో మేము ఒక మాట ఇచ్చాము. అందరం అంటే రాజకీయాల గురించి నేను మాట్లాడను, బట్ బేసికల్గా ఏ పార్టీనో దేని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎంపీ సాహబ్ బులానే పే తషీఫ్ లాయ్ ఆప్కా షుక్ర గుజార్ హై హమ్ సబ్ లోగ్. ఆఖిర్ మే జో హై ఇన్షాల్లా యే మజ్లిస్ కా ఇఖ్తితామ్ జో హై ఇన్షాల్లా దుఆ కి షకల్ మే హోగి. ఇన్షాల్లా దుఆ కే లియే హమారే బుజుర్గ్ శఖ్సియత్ హమారే మండల్ కే బహుత్ హీ నిహాయత్ కాబిలే ఎహ్తిరామ్ హమారే హాజీ మదార్ అలీ సాహబ్ సే దర్ఖాస్త్ హై కి ఆప్ దుఆ ఫర్మాయే. ఇన్షాల్లా దుఆ ఫర్మా కర్ మజ్లిస్ కా ఇఖ్తితామ్.